नमस्ते संगीता किचन की स्वागत। ई रोजु रेसिपी पिल्ललु एंतो इष्टंगा तिने वेनिला स्पांज केक अन्नी इंट्लो उन्न वाटितोने मनं ईजीगा एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दामु। ई स्पांज एंत जाली जालीगा स्पांज अनेदी एंत मेत्तगा वच्चिंदि कदा। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు చక్కెర పొడి వేసుకుంటున్నాను। ఇది నార్మల్ గా మనం ఇంట్లో వాడే చక్కెరని మిక్సీ జార్ లో వేసి ఇలా పొడి చేసుకొని పొడి వేసుకున్నాను। తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి। ఇది రిఫైండ్ ఆయిల్ అయితే బాగుంటుంది। అలాగే 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి। ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ చక్కెర పెరుగు ఆయిల్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి। ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని 1/2 కప్పు మైదా పిండి వేసేసుకుంటున్నాను। ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను ఈ కేక్ ని। 1/2 కప్పు మైదా పిండికి 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని వీటన్నిటిని మనం ఒకసారి ఇలా జల్లెడ పట్టేసుకోవాలి। ఇలా జల్లెడ పట్టుకోవడం వలన మనకి ఈ పిండిలో హెయిర్ అనేది బాగా ఫామ్ అయ్యి మనకు కేక్ బాగా పొంగుతుంది। కేక్ మిశ్రమం అంతా మనము ఒకటే డైరెక్షన్ లో కలుపుకుంటూ ఉండాలి। నేను చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి। అప్పుడే మనకి కేక్ స్పాంజీగా తయారవుతది। ఈ కేక్ బ్యాటర్ కొంచెం నాకు థిక్ గా అనిపిస్తుంది కాబట్టి నేను దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పాలు పోసుకుంటున్నాను। ఇవి గోరువెచ్చని పాలు అంటే కాచి చల్లార్చిన పాలు కొన్ని పోసుకొని ఇట్లా కలుపుకున్నాను। చూడండి ఇలా ఉండాలి పిండి। ఇప్పుడు ఏదైతే మనము కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ టిన్నును తీసుకొని దానికి కొంచెం బట్టర్ అప్లై చేసి ఇలా మైదాతో డస్ట్ చేసుకోవాలి। మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చు। నేనైతే ఇలా చేస్తాను। ఎక్స్ట్రా ఉన్న మైదా పిండి అంతా తీసేసి ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ అంతా దీంట్లోకి పోసేసుకుంటున్నాను। చూడండి పోస్తూ ఉంటే రిబ్బిన్ లాగా పడిపోయింది కదా, అలా ఉండాలి మనకు కేక్ బ్యాటర్ టెక్స్చర్ అనేది। ఇప్పుడు ఈ టిన్నని ఒక 2-3 సార్లు ఇలా కింద ట్యాప్ చేస్తే హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి। పైన కొంచెం డెకరేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని పై నుండి వేసుకుంటున్నాను। మీకు ఇష్టమొచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। దీనికి బదులుగా మీరు టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు। ఈ కేక్ టిన్ రెడీ అయిపోయింది। నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రీ హీట్ చేసుకున్నాను। 5 నిమిషాల తర్వాత చూడండి గిన్నె బాగా వేడెక్కి ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లోకి ఈ కేక్ టిన్ని మెల్లగా పెట్టేసుకొని పై నుండి మూత పెట్టి మూతపైన ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి। మనకు ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది, తొందరగా మనకు ఈ కేక్ బేక్ అయిపోతుంది। 15 నుండి 20 నిమిషాల లోపు ఈ కేక్ బేక్ అవుతుంది। నేను 20 నిమిషాల తర్వాత చూస్తే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది। నేను టూపిక్ పెట్టి చూస్తే క్లీన్ గా వచ్చేసింది। ఇప్పుడు మనము బయటికి తీసేసుకుందాము ఈ కేక్ ని। ఈ కేక్ గిన్నెలోంచి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా ఏదైనా కత్తి చుట్టూ తిప్పి ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి కేక్ ని। మనము వేడిగా ఉన్నప్పుడు తీస్తే కేక్ అనేది విరిగిపోతుంది కాబట్టి పూర్తిగా రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక తీయాలి। ఆ కేక్ స్పాంజ్ చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా వచ్చింది కదా। ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఇలా వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకోవచ్చు। ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి। ఈ వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి। కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।